అందరికి నమస్కారం. ఈ పంచనామ సినిమా మాకు మా కాశీబావ దగ్గర దగ్గర ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి, ఆల్మోస్ట్ నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి నాకు చాలా మిత్రుడు. మా అందరం ఎక్కువసార్లు కలవడం కానీ ఇది కానీ చేస్తూ ఉంటాం. సడన్ షాక్ ఏంటంటే అసలు సినిమా చేస్తున్నట్టు కూడా నాకు తెలియదు. ఒకరోజు ఇలా సినిమా చేశాను, నువ్వు ఓపెనింగ్ చేయాలి బావా అని అడిగారు. తప్పకుండా అని చెప్పి ఇచ్చేసాను. పంచనామ సినిమా పేరు. రమేష్ నాయుడు డైరెక్టర్, అలాగే రామ్ శివ ఇద్దరు ప్రొడ్యూసర్స్. త్రిపుర మెయిన్ లీడ్ త్రిపుర గారు, అండ్ సంజయ్. ఈ టీం అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా కాశీభవన్ అందరూ వెంపకాశీ అంటారు, ఎందుకంటే వెస్ట్ గోదావరిలో వెంప అనే ఊర్లో ప్రతి సంక్రాంతికి ఒక కొత్త సంక్రాంతి చేస్తూ ఉంటాడు. దాని గురించి ఆల్ ది బెస్ట్ బా. బట్ నాకు అసలు సినిమా చేస్తున్నట్టు కూడా తెలియదు, సడన్గా ఓపెన్ చేశాడు. అయినా మంచి హిట్ అవ్వాలని, అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఒక డైరెక్టర్గా నేను ఎంటర్ అయిన తర్వాత సార్ నేను పేరుతో పిలకూడదు, అంత ఇది కాదు నాకు. సో నేను ఒక పేరుతో పిలుచుకుంటానండి, ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఒక ఇది ఉంటుంది. సో జనరల్గా చెప్పాలంటే బ్రహ్మ అంటానండి. సో ఇటువంటి బ్రహ్మ అయిన సార్ చేతుల మీదుగా నేను ఈరోజు నా పోస్టర్ లాంచ్ అవునాయండి, ట్రేజర్ లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బ్రహ్మ అనడానికి కారణం ఏంటంటే లేనిదాన్ని సృష్టించి చూపించగలిగే గొప్ప శక్తి ఒక డైరెక్టర్కే ఉందండి. సో అందుకు ఆయన బ్రహ్మ అని పిలుచుకుంటున్నాను. సో ఇకపోతే ఆయన బ్లెస్సింగ్స్ కానీ అంటే చాలా పాజిటివ్గా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ మాట్లాడే విధానం కానీ వెరీ ఫ్రెండ్లీగా ఉంది, అసలు నేను అలాగ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అసలు సార్ రిసీవ్ చేసుకునే విధానం కూడా నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ భుజం మీద భుజం మీద చేసేటప్పుడు ఆ ధైర్యం చాలా ఎంత ఉందంటే నాకు ఒక్కడికే తెలుసు. ఆ ఫీల్ నేను ఒక్కడిని ఎంజాయ్ చేయగలను. సో ఇలాగ ఇక్కడ రావడానికి, ఈ ప్లాట్ఫామ్కి రావడానికి కూడా లాస్ట్ టైం నేను చెప్పాను సార్, మళ్ళీ మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. వెంపకాశి గారికి మరీ చెప్పుకుంటున్నానండి, ఎందుకంటే ఒక ఒక మామూలు ఒక చిన్న డైరెక్టర్ని ఇలా పట్టుకొని జాగ్రత్త తీసుకెళ్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అలాగే మా ప్రొడ్యూసర్స్ గద్దె శివకుమార్ గారికి, రాము గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తానండి. ఇకపోతే టీంలోని ఒక మెయిన్ లీడ్స్ ఇద్దరు ఉన్నారు, అంటే సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, ఆల్రెడీ సార్ చెప్పారు, మా బ్రహ్మగారు చెప్పారు సార్, ఇంకోలాగ అనుకోకండి. సో ఆల్రెడీ సార్ చెప్పారు. సో ఇక్కడ త్రిపుర గారు అండి, ఆవిడ మెయిన్ లీడ్ చేశారు సార్ ఆవిడైనా. సో ఎంత కష్టపెట్టానంటే అంత కష్టపెట్టాను ఆవిడ కూడా. ఇకపోతే మా సంజయ్ గారు, ఈయన కూడా నేను పట్టుపట్టి ఒక మెయిన్ రోల్ ఇచ్చాను ఆయనకి. అంటే విలన్గా మీరు చాలా బాగుంటారని, ఆయన స్మార్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆయన విలన్ చేశానండి. ఇంకా వెంపకాశి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సారు ప్రత్యేకంగా ఈ క్యారెక్టర్ కోసం చేసేటప్పుడల్లా ఒక మాట అన్నారు నాకు, అది ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఏమనుకోకండి. సార్ మీకోసం చెప్పారు సార్, అసలు ప్రతి నిమిషం నాకు ఒక మాట అనేవారు, ఇలాగా ఇది పరిస్థితి రమేష్, నేను ఎప్పుడు ఎవరిని కూడా నేను ఇలాగా చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఇది ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారని చెప్పారు. డెఫినెట్గా షాక్ అయ్యారు ఆ విషయం, సార్ కూడా ఓపెన్గా చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. వెంపకాశి గారు అంటే సార్ నాకు ఈ సినిమా చేసినందుకు, నన్ను ఇలా ప్రోత్సహిస్తూ నన్ను ఎదురుకు తీసుకెళ్తున్నందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. వన్స్ అగైన్ మళ్ళీ సార్ ఇప్పుడు మటుకు మీ పేరు చెప్తున్నాను సార్, మా బ్రహ్మగారు వి వినాయక్ గారు సార్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ ఊహను తీసుకొచ్చి ఇంతమంది ఆడియన్స్కి ఇవ్వడం అన్నది అది అద్భుతమైన విషయం అండి. అందుకే ప్రతి ఒక్క డైరెక్టర్ బ్రహ్మలాగే. సో అటువంటి ఒక చేతుల మీద ఇది లాంచ్ అయినందుకు వెరీ వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. చాలా థ్యాంక్స్ అండి. రైట్.